హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీ ముందుకి నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అండ్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని ఒక డీటెయిల్స్ చెప్పడానికి వచ్చాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, ఇందులో మీరు మేజర్గా రెండు ఐడెంటిఫై చేయొచ్చు. అదేంటి అంటే గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై. మీకు క్వాలిఫికేషన్ ఇంటర్ అనేది ఉండాలి. అండ్ గ్రూప్ ఎక్స్ జాబ్స్ని టెక్నికల్ ఫీల్డ్ జాబ్స్ అంటారు, గ్రూప్ వై జాబ్స్ని నాన్ టెక్నికల్ ఫీల్డ్ జాబ్స్ అంటారు. ఈ రెండింటికి మీకు మినిమం 50% మార్క్స్ ఉండాలి అండ్ ఏజ్ 17 నుంచి 20 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. ఇందులో మీకు రెండు రకాలుగా ఎంట్రీ ఉంటుంది, డైరెక్ట్ ఎంట్రీ అండ్ ఇండైరెక్ట్ ఎంట్రీ. ఇందులో బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి మీకు ఓన్లీ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇండైరెక్ట్ ఎంట్రీ గురించి చూసుకున్నట్లయితే ఇందులో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, మెడికల్ టెస్టులు ఉంటాయి, ఫైనల్గా ఇందులో మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు తీస్తారు ఇవన్నీ చూసిన తర్వాత. డైరెక్ట్ ఎంట్రీలో మీకు రిటన్ ఎగ్జామ్ ఉండదు, మిగతా అన్ని కామన్గా ఉంటాయి. ఇందులో ఏ విధంగా అంటే ఎలా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు యూపీఎస్సీ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అందులో ఎయిర్ ఫోర్స్ ఓన్లీ సెపరేట్గా కండక్ట్ చేస్తారు. యూపీఎస్సీ ద్వారా మీరు ఎయిర్ ఫోర్స్ ఎంట్రెన్స్ అవ్వచ్చు, ప్లస్ సిడిఎస్సి ఎంట్రెన్స్ అవ్వచ్చు, ప్లస్ ఎన్సీసీతో కూడా ఎంట్రీ అవ్వచ్చు. ఇందులో మెడికల్ సైడ్ ఎంట్రీ కూడా ఉంటుంది. మీకు 10+2లో ఫిజిక్స్ మ్యాథ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఇందులో ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళని పైలట్ అంటారు, టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళని గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్ అని అంటారు. ఇక జాబ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్లయితే ఫుల్ సెక్యూర్ జాబ్, ఇన్సూరెన్స్ ఉంటుంది, సెపరేట్గా లోన్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటుంది, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉంటాయి, మీకు మీ ఫ్యామిలీకి కూడా స్కాలర్షిప్స్ వస్తాయి, మీకు మంచి అకామిడేషన్ ఉంటుంది, లీవ్ ఫెసిలిటీ ఉంటుంది, ఎల్టీసీ ట్రావెల్ ఉంటుంది, మీకు రేషన్స్ కూడా ఇస్తారు, పిల్లలకి స్కూల్స్ కూడా ఉంటాయి, రైల్ ఫేర్ కూడా కన్సెషన్ ఉంటుంది, మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే సెక్యూర్డ్ క్యాంపస్ లైఫ్ ఉంటుంది. కంపేరింగ్ టు ఆర్మీ, ఆర్మీ అనేది మాస్ అన్నట్టు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎయిర్ ఫోర్స్లో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ క్యాంపస్ అనేది సెపరేట్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళ లోపలికి ఎంటర్ అవ్వడానికి కుదరదు క్వార్టర్స్లో కూడా. అండ్ ఇందులో జాయిన్ అయితే మీరు హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా చదువుకునే ఛాన్స్ ఉంది. అండ్ రిటైర్ అయిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది, పెన్షన్ ఫెసిలిటీస్ వస్తాయి, సిఎస్డి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీకు హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. రైట్ గైస్, ఇది బ్రీఫ్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది అని. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటి వరకు. బై బై గైస్.